వైకాపా ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీతీదే సంస్థలకు సేవ చేసే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని ఆయన తెలిపారు. తిరుపతి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో తీతీదే నిధులు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించారని దినకర్ మండిపడ్డారు. ఇక్కడ తిరుమలలో ఉండేటటువంటి ఆదాయాన్ని తిరుపతి కార్పొరేషన్ కి తరలించేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని ఒకసారి చూస్తే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏదన్నా తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడాన్ని దాని నిర్వహణ చేయటం గాని చేత కాక దాన్ని రద్దు చేసి టీటీడీలో ఏమైనా విలీనం చేస్తున్నారా? దాదాపు 60 కోట్లు 80 కోట్లు గత సంవత్సరాలతో పోల్చుకుంటే అంతకన్నా ఎక్కువగా తరలించి డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక 328 కోట్ల రూపాయలు తరలించడం అనంటే టీటీడీ నుంచి అసలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉందా, దివాలా తీసిందా? మీరు స్వయం సమృద్ధిగా నడపాల్సినటువంటి ఈ యొక్క సంస్థని ఎందుకని టీటీడీ యొక్క వనరుల్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకు బాధ్యత చేయడం నిర్వహించడం చేత కాకపోతే తప్పుకోండి పక్కకి.